జనరల్ గా మనం వాట్సాప్ తో పోటీగా ఈ హైక్ ని యూజ్ చేస్తూ ఉంటాం, అంటే మెసెంజర్ లాగా చాట్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా దీనిలో రెండు హిడెన్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఆ సెట్టింగ్స్ యూజ్ చేసి మనం ఏ నెంబర్ నుంచి మిస్ కాల్ వచ్చింది, వాళ్ళు ఎవరు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో దానికోసం ఏం లేదు, మనకు హైక్ మెసెంజర్లోనే ఒక సీక్రెట్ హిడెన్ సెట్టింగ్ ఉంటుంది. దానిలో ఒక రోబోట్ ఉంటుంది, నటాషా అని. ఓకే, సో నటాషా అనేది ఏంటంటే ఒక రోబోట్. దీనికి మనం మెసేజ్ చేసామనుకోండి, యాష్ కలర్ అని స్పేస్ ఇచ్చేసి మన నెంబర్ ఇచ్చేసి దానికి మెసేజ్ సెండ్ చేస్తే, ఆ నెంబర్ అంటే మనం ఏ నెంబర్ని అయితే ఎవరి నెంబర్ నేమ్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ నెంబర్ని సెండ్ చేస్తే వాళ్ళ పేరు అనేది డిస్ప్లే చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇది నిజంగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి నేను ఏం చేశానంటే, నా మొబైల్లో స్టోర్ అయి ఉన్న నెంబర్స్ని కూడా సెండ్ చేసి పంపించాను, ట్రూగా చెప్పింది. అలాగే నా మొబైల్లో స్టోర్ చేసి లేని నెంబర్స్ కూడా పంపించి చూశాను, వాళ్ళ నేమ్స్ని డిస్ప్లే చేసింది. తర్వాత వచ్చేసి ఏంటంటే, నా నోటికి వచ్చిన నెంబర్ని కూడా డైల్ చేసి సెండ్ చేసి చూశాను, వాళ్ళ నేమ్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది 100% అక్యురేట్ అని మెసెంజర్ని ఇన్స్టాల్ చేసి పెట్టాను చూసారా. సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్లేస్టోర్లో దొరుకుద్ది, లేకపోతే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీనిలో రిజిస్టర్ అయిపోండి, ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి, మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ అయిపోండి. ఎలాగైతే వాట్సాప్లో రిజిస్టర్ అవుతారో దీనిలో కూడా అలాగే ఉంటుంది. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు ఈ కింద ఒక స్మైల్ సింబల్ కనిపిస్తుందా, దీన్ని ట్యాప్ చేయండి. ఓకే, సో దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒకటి సర్వీసెస్ అని ఉంటుంది. ఓకే, సో దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒకటి నటాషా అని కనిపిస్తుందా, దీన్ని ట్యాప్ చేయండి. ఓకే, సో దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత టేక్ మీ దేర్ అని ఒక ఆప్షన్ వస్తుంది, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసిన వెంటనే మనకు నటాషా అనేది మనతో చాట్ చేయడానికి రెడీ అయిపోయింది. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ యాష్ అని టైప్ చేసి కాలర్ అని టైప్ చేసేసి మీరు ఎవరి నెంబర్ని అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ని డైల్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ యాష్ అని టైప్ చేశాను, వితౌట్ స్పేస్ CALLER అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి ఇక్కడ వాళ్ళ నెంబర్ డైల్ చేయాలి. సో చూడండి, నేను ఇక్కడ ఒక నెంబర్ డైల్ చేసేసి సెండ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సెండ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూసారు ఇక్కడ నా నేమ్ అనేది వచ్చేసింది. సో మీకు అనిపించవచ్చు ఈ నేమ్ అనేది మీ దాంట్లో ఫీడ్ అయి ఉంది కదా, అందుకోసమే వచ్చిందని. అలా కాకుండా వేరే నేమ్ ట్రై చేద్దాం చూడండి. సేమ్ దానికోసం యాష్ కాలర్ అని టైప్ చేశాను. టైప్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ వాళ్ళ నేమ్ అనేది వచ్చేసింది. ఏదో ఒక ఫ్యాన్సీ నెంబర్ నేను డైల్ చేసేసి నోట్కి వచ్చింది. డైల్ చేసినా కూడా వాళ్ళ నెంబర్ అనేది నేమ్ అనేది వచ్చేసింది. అలా మీరు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ని ఒకసారి ఇక్కడ డైల్ చేసి చూడండి, మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది. అది మీ మొబైల్లో స్టోర్ అయి ఉన్నా స్టోర్ అయి లేకపోయినా కూడా. తర్వాత చూడండి, ఇంకొక సెట్టింగ్ కూడా ఉంటుంది. దానికోసం మీరు ఏం చేయాలి అంటే మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కింద స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, కాలర్ అని. ఓకే, సో ఈ కాలర్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కాలర్ ఇన్ఫో అని చూసారా, ఇదేంటంటే షో కాలర్ ఇన్ఫో అండ్ ఫ్రీ కాలింగ్ మెసేజ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ కాంటాక్ట్స్ అని చూసారా. మీరు దీన్ని ట్యాప్ చేశారనుకోండి, దీన్ని ట్యాప్ చేసినప్పుడు మనకు మన మొబైల్లో నెంబర్ స్టోర్ చేసి లేకపోయినా కూడా మనకు ఇక్కడ నుంచైనా అన్న నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ట్రూ కాలర్ ఎలాగైతే నేమ్ని డిస్ప్లే చేస్తుందో అలా ఇది డిస్ప్లే చేస్తుంది అన్నట్టు. ఓకే, సో దీనిలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెంబర్స్ని బ్లాక్ చేయడానికి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.